నిలబెట్టుకునే ప్రయత్నం అయితే చేశారు అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు. అసెంబ్లీలో అయితే జరిగింది, దాని మీద చర్చ సందర్భంగా ఎటకారం చేసి వదిలేశారు అంతే. ఇప్పుడు ఈయన ఎటకారం చేస్తున్నాడు అంతే. అంటే ఇష్యూ సీరియస్గా ఉన్నా సెక్షన్లు సీరియస్గా లేవా? ఇప్పుడు సిఐడి పెట్టిన సెక్షన్లో సీరియస్నెస్ ఉంది, ఇష్యూలో సీరియస్నెస్ ఉంది, కాకపోతే వ్యవస్థలో సీరియస్నెస్ ఉందో లేదో తెలియదు. అది కదా అంటే చంద్రబాబు నాయుడు గారు, నారాయణ గారు జైలుకి వెళ్ళేంత సీరియస్గా ఉందా? అంటే సెక్షన్ ప్రకారం అయితే ఎస్సీ ఎస్టీ కేసులో డైరెక్ట్ అరెస్ట్ చేసి జైలుకి పెట్టచ్చు, తర్వాత బెయిల్ తీసుకోవడం ఇదే ఉంటుంది. కానీ అలా చేయలేదు వీళ్ళు, ఎందుకు? అది మళ్ళీ పొలిటికల్ మోటివేటెడ్ అన్న కాన్సెప్ట్ వస్తుంది అనేసి. దాని మీద అసలు ఎస్సీ ఎస్టీ కేసుల్లో ఇది ఉండవు, వివరణలు అడిగే పాయింట్ ఉండదు, అది డిఎస్పీ స్థాయి అధికారి విచారించేసి చేసేయచ్చు. ఇప్పుడు ఇందులో ఎస్సీకి సంబంధించినటువంటి భూమి చీఫ్ అండ్ బెస్ట్గా తీసేసుకున్నారు, వేరే వాళ్ళకి ఇచ్చేశారు, వాళ్ళకి రెగ్యులర్ ఇచ్చేశారు. ఇది ఏ క్రైమ్? దాని కిందనే ఎంఆర్ఓలను అరెస్ట్ చేసింది, కొంతమంది అధికారులను అరెస్ట్ చేశారు కదా, అధికారులు కాదు కదా చేసింది. మొదటి అధికారులు అనేవాళ్ళు కింద స్థాయి పాత్ర, జీవో ఇచ్చింది ఎవరు? ఆ లెక్కన చెయ్యాలి. కానీ అది రేపు పొద్దున కోర్టులో మళ్ళీ పొలిటికల్ మోటివేటెడ్ అని వెళ్తుంది అన్న ఉద్దేశంతో ఆగారు ఇక్కడ. ఇప్పుడు మరి కోర్టు ఏం చెప్పుద్దో చూడాలి.